చిల్లి గవ్వలేకపోయినా ఆపద్ బాంధవుడిలో ఆదుకుంటుంది క్రెడిట్ కార్డు. లక్షలకు లక్షలు దర్జాగా షాపింగ్ చేసేయొచ్చు. కానీ ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డులో ఉన్న వారి అకౌంట్ నుంచి మనీ మాయమవుతోంది. ఇదేంటా అని కస్టమర్లు అడిగితే కార్డ్స్ క్లోనింగ్ సంగతి బయటపడింది. ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లోని లోపాలు కేటుగాళ్లకు వరంగా మారాయి. ఈ మధ్య ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ చాలా మందికి చుక్కలు కనిపిస్తున్నాయి. తాము చేయని షాపింగ్స్ కు ట్రాన్సాక్షన్స్ కు అకౌంట్ ఖాళీ అయిపోతుండటంతో ఖాతాదారుల గుండె గుబేల్మంటోంది. ఎల్ఐసిలో పనిచేసే కొందరు ఉద్యోగులు ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కార్డులు వాడకపోయినా కొంతకాలంగా వారి అకౌంట్ నుంచి డబ్బు మాయమవుతుండటంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాకు ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందని మాకు తెలియకుండానే మా క్రెడిట్ కార్డు నుంచి డ్రా అయిపోయింది ఒక షాప్లో, ముంబైలో షాప్లో అన్నారు. సో కంప్లైంట్ అయితే మేము తీసుకున్నాం, కానీ వాళ్ళకి అడిగితే మీరు ఏమన్నా మీ పిన్ నెంబర్ చెప్పారంటే చెప్పలేదు అంటున్నారు. నార్మల్గా పిన్ నెంబర్ చెప్పకుండా ఎక్కడ ఆపరేషన్ కానీ ట్రాన్సాక్షన్ కానీ కాదు. ఢిల్లీ, ముంబై, పూణేలోని షాపింగ్ మాల్స్ లో ఈ కార్డులు వాడినట్లు కస్టమర్స్ కు మెసేజెస్ వస్తున్నాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డుల తయారీలో లోపాలున్నట్టు గుర్తించారు. అందువల్లే కార్డుల క్లోనింగ్ ఈజీగా జరిగిపోతోంది. కొన్ని గ్యాంగ్లు కార్డుల సమాచారాన్ని తస్కరించి డబ్బు కాజేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. దీంతో వెంటనే క్రెడిట్ కార్డుల లావాదేవీలను ఆపేయమని పోలీసులు ఆంధ్ర బ్యాంకు సూచించారు. కార్డ్ జేబులో ఉండగానే మరెవరో ఇష్టారాజ్యంగా దాన్ని వాడేస్తుండటంతో కార్డు హోల్డర్స్ ఆందోళన చెందుతున్నారు. అది ఎట్లా జరిగి ఉంటుందని ఈ బ్యాంక్ లెవెల్లో కూడా చాలా అట్లా జరిగినాయి నిన్న అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని చేతికి మట్టంటకుండా చోరీలు చేస్తున్నారు హైటెక్ దొంగోళ్ళు. ఎక్కడో కూర్చుని దొరికిన కార్డ్ ఇన్ఫర్మేషన్ కొట్టేసి మరెక్కడో రాజాల్లా షాపింగ్లు చేస్తున్నారు. బ్యాంకుల నిర్లక్ష్య వైఖరి, తప్పుడు నిర్ణయాలు క్లోనింగ్ ముఠాలకు బాగా కలిసొస్తున్నాయి. కరప్షన్ కింగులకు కళ్ళెం. వాట్సాప్ తో